చేయడం చాలా అభినందనీయం మరి మనందర తెలుసు మన వైశ్యులు అంటే దయా దాన ధర్మంలో వాసవి మాతాత్మ అర్పణ దినోత్సవ సందర్భంగా పట్టణ వైశ్య సంఘ గౌరవ సభ్యులు గత 3 రోజుల నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం మరి ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ ఎందుకంటే దీని గురించి అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎవరైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ డెలివరీస్ అయినప్పుడు కానీ బ్లడ్ అవసరం పడుతుంది మరి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తేనే ఇచ్చే అవకాశం ఉంటుంది మరి జగిత్యాల పట్టణంలో చాలా కళాశాలలు ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇస్తున్నారు కానీ లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ ఇబ్బంది వలన చాలా ఇబ్బందులైనే మరి రెడ్ క్రాస్ పరంగా గౌరవ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు బొడ్ల రాజు గారు నేను మా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు మన వైశ్య భవనంలో ప్రత్యేకంగా వైశ్య సభ్యుల చే ఈ బ్లడ్ డొనేషన్ మరి టెంపుల్ కమిటీ చైర్మన్ ఆరోపణ రాజేందర్ గారు గత 2 రోజులుగా అందరికీ ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ ఒకటి సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ప్రత్యేక పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్ గారు మరి మాజీ వైశ్య సంఘ అధ్యక్షులు పట్టు సుధాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా మరి విశ్వ బ్రాహ్మణ సంఘం కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు కూడా అనేక పర్యాయాలు మన తుమ్మనపల్లి వేణుగోపాల్ కృతజ్ఞతలు అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ కూడా తీసుకోవడం జరిగింది జగిత్యాలలో కొంతమంది యువకులు గత 10 సంవత్సరాల 40 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇది మనందరికి తెలుసు ఈ బ్లడ్ అనేది మన శరీరంలో గుండె ద్వారా రక్తనాళాల ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాణవాయువుతో పాటు పోషక ఆహార పదార్థాలు కూడా ఇచ్చే బాధ్యత ఈ బ్లడ్ ఉంటుంది మన శరీరంలో మరి ఇటువంటి తీసుకున్నటువంటి డొనేట్ చేసినటువంటి బ్లడ్ని రక్తాన్ని పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో ఒక 4 విభాగాలుగా ప్లేట్లెట్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా అంటే స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ప్లాస్మా సీరం ఒక 4 విభాగాలుగా ఈ రక్తాన్ని ఒక డివైడ్ చేసేసి నలుగురికి ఒక్కరిచ్చే రక్తదానాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా మన సాంకేతిక విజ్ఞానం మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది మనం ఇచ్చే నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ టీమ్ సిస్టర్స్ వాళ్ళు షార్ట్ నోటీస్ ఒక రోజు ముందు చెప్పినా కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక వెహికల్లో వెళ్ళి బ్లడ్ కలెక్షన్ చేసుకొని మంచి సర్వీస్ మరి కోవిడ్ టైంలో చాలామంది ఇబ్బందులు ఉండే స్టిల్ సిస్టర్స్ రెడ్ క్రాస్ టీమ్ బ్లడ్ బ్యాంక్ టీం అందరికీ ప్రత్యేకంగా ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కూడా ఆ కోవిడ్ టైంలో దూరం ఉండే పరిస్థితుల వాళ్ళు ప్రాణాలకు తెగించి ధైర్యంగా ఛాలెంజ్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి అవసరం ఉన్న వాళ్ళు బ్లడ్ సేకరించి ఇవ్వడం చాలా గొప్ప పెద్ద ఛాలెంజ్ వారందరికీ మరి రోటరీ రెడ్ క్రాస్ పరంగా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన వైశ్య సంఘ ఆధ్వర్యంలో షార్ట్లీ ఒక ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ కూడా ఈ హాల్లో ఇద్దామని ఎంసీ బాడీ నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మన పట్టణ మా వైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు ఎర్రవెల్లి సురేష్ గారు ఆయన నిద్రపోతున్నాడు మనం నిద్రపోనిస్తలేడు అదో పెద్ద కంప్లైంట్ ఉంది తన మీద అందరు కంటిన్యూగా హంటింగ్ చేస్తున్నాడు అంటే అటువంటి వారికి ముందుండి నడిపిస్తే కూడా మనందరికీ ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి అలాగే కోటి రాజేశ్వర్ కానీ మా నరేందర్ అడ్వకేట్ ఏజీపీ బాధ్యతలు తీసుకున్నా ఇప్పుడు ఈ వైశ్య సంఘ బైపాస్ బైలాస్ ట్రస్ట్ డీడ్ కార్యక్రమంలో లాస్ట్ 1 మంత్ నుండి చాలా కృషి చేస్తున్నారు మరి అందరు ఏదైనా సంఘం అంటే అందరు సభ్యుల కలయిక అందరు కలిసి మనం అందరం దీన్ని వైశ్య సంఘానికి ముందు అన్ని కార్యక్రమాలు యాక్టివ్గా నిర్వహిస్తూ మరి మా మార్గదర్శకులు చక్రం కిషన్ గారు ఉన్నారు ఎల్వెల్లి సత్య గారు ఉన్నారు పాత అధ్యక్షులు అందరి సహకారం అందరి సపోర్ట్ అందరి బ్లెస్సింగ్స్ అందరి కోఆపరేషన్తోనే మనం ముందు
అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రభాకర్ అన్న ఉన్నారు, ఉండ్రు ప్రభాకర్ గారు రిటైర్డ్ ఎండోమెంట్ ఆఫీసర్, వారు ఉంటే మాకు 100 మంది ఉన్నట్టు. వారు ఉన్నారంటే ఇక్కడ అన్ని కార్యక్రమాలు అవే సైలెంట్ గా అయిపోతున్నాయి. వారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసి, వారు మాంకర్ రాజన్న గారు అనుకోండి, మరి మన సంతోష్ కరాటే ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఒక లాస్ట్ 1 మంత్ నుండి మన వైశ్య భవన్లో వైశ్య యూత్కే కాకుండా ఎవరికి ఆసక్తి ఉంటే వారికి అందరికీ ఉచితంగా కరాటే ట్రైనింగ్. నా వైశ్య సభ్యులు, వైశ్య కుటుంబాల అందరూ దీని అవకాశాన్ని యూజ్ చేసుకుంటే పిల్లలందరికీ మనం ఒక భవిష్యత్తులో ఒక స్ట్రాంగ్ ఎనర్జెటిక్ గా తయారు చేసే విధంగా మనకు అవకాశం ఉంటుంది. మరి మన అన్న దేవశెట్టి జనార్దన్, పెన్ ఈజ్ మైటియర్ దాన్ సోర్డ్. పెన్ కళ అనుకున్న శక్తి కత్ సోర్డ్ దానికి లేదు. అటువంటి జనార్దన్ గారు ఈ మధ్యన ఒక బుక్ ప్రచురించారు. నేను ఆ బుక్ లో కూడా ఒక కొన్ని ఆర్టికల్స్ నిన్ననే చూసిన. ఏముందంటే ఉద్యోగుల కంటే వ్యాపారస్తులు ఎందులో తక్కువ కాదు. చాలా పెద్దగా చాలా నచ్చింది అది నాకు. ఎందుకంటే అందరూ ఏదో అనుకుంటారని, మన వైశ్య సభ్యుల వ్యాపార మార్గం అంటే అది ఒక విలువతో కూడినటువంటి సేవాభావంతో చేస్తున్నటువంటి మన వైశ్య సంఘ సభ్యుల వ్యాపార బిజినెసెస్, దాని గురించి చాలా ఆర్టికల్ బాగా రాసింది. మన పుస్తకాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో మనం అందరం అందరికీ పంపిణీ చేసే విధంగా ఇవ్వాల్సిన నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే మనందరూ తెలుసు ఆ జాతీయ భావం పెంపొందే మనలో ఒక తన్మయత్వం, ఒక స్ఫూర్తి, దేశభక్తి అని పెంపొందించే విధంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కార్యక్రమాలు అంటే వయస్సులు అన్ని రంగాల్లో ఉన్నారు. ఒక బుక్స్ రాయడమే కాదు, మన మోహన్ అన్న లాస్ట్ 10 ఇయర్స్కి వెళ్ళి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మన గట్టు శిశు శ్రీనివాస్ గారు రెడ్ క్లాస్ మెంబర్, దీంతో కొన్ని మాట్లాడి ఎందుకుంటవలసింది ఊహించవలసింది కొంచెం. ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి మాతకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ చైర్మన్గా వ్యవహరిస్తూ, మన జగిత్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి జి రవి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు మనందరి శ్రేయోభిలాషి, ఇప్పుడు మీ వర్గానికి మరింత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్న ఒక లక్ష్యంతో మీ ముందుకు వచ్చినటువంటి మంచాల కృష్ణ గారు రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శిగా, మేము కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఉంటూ ఈ కార్యక్రమాలు అంటే గత కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు గత 2 వారాల క్రితం ఇక్కడ వాసవి భవన్లో అంటే మీ వైశ్య భవన్లో ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలన్న ఆలోచన అంకురార్పణ చేసి, కేవలం ఒక వాట్సాప్ గ్రూప్లో మిత్రులందరినీ సమీకరించి 50 యూనిట్స్ కన్నా తక్కువ తీసుకురావద్దు అని ఒక తలపుతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం కూడా ఒక మంచి కార్యక్రమ రూపంగా రక్తదానం చేయాలన్న ఒక ఆలోచనకు స్వీకరించిన సందర్భంలో వైశ్య సంఘ అధ్యక్షులు రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కృష్ణ గారికి, అలాగే ఈ సంఘ గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేష్ గారికి, కార్యదర్శి పాప శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కార్యనిర్వహణ అపోహలకు గురి కావద్దు అని నిన్నటి నుంచి చెబుతూ వస్తున్నాం. ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఈ రక్తదాన శిబిరంలో పాలు పంచుకున్నటువంటి భట్టు రఘు గారిని రెడ్ క్రాస్ సొసైటీ ఆహ్వానిస్తున్నాం. భట్టు రావు గారు, మొట్టమొదటిసారిగా మీరు రెడ్ క్రాస్ సొసైటీకి ఆధ్వర్యంలో ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంలో మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మా టీం సభ్యులందరిలో ప్రధానంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ టీం అంటే బ్లడ్ బ్యాంక్ వేణుగోపాల్తో పాటు ఆ టీం అంతా, బ్లడ్ బ్యాంక్ టీం ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఎక్కడ ఏ పల్లెటూరులో కార్యక్రమం ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమం చేయాలి కలెక్టర్ గారు చెప్పారు మనం అనుకుంటున్నాం అని అంటే ఆ రోజు ఆ రథం తీసుకొని బ్లడ్ సేకరించడం వారి ధర్మం. అదేవిధంగా మా సభ్యులందరూ కలిసి ఇప్పుడు మా అంటే కార్యదర్శి అయినటువంటి కృష్ణ గారు వారి ఆధ్వర్యంలో మా టీం అంతా ఒక సమిష్టిగా ఎలాంటి భేదభావాలు లేకుండా ఏ కార్యక్రమం చేయాలన్నా మేము చేస్తూ వస్తున్నది అందుకు తోడుగా, ఇప్పుడు పట్టణ ఆర్యవైశ్య సంఘం కూడా మాకు తోడైంది, అది కూడా మాకు కొంచెం బాధ్యతలు మా మీద కూడా ఉన్నాయి. దీని మీ అందరిలో నేను ఒకటిగా
మీ అందరికీ ఆప్తుడిగా ఉంటూ కార్యక్రమ నిర్వహణలో మావంతు భాగస్వామ్యం చేసుకుంటామని సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా మరోసారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు కార్యదర్శి మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఒక వైద్య సంఘం ఆధ్వర్యంలో చేయడం మొట్టమొదటిసారి. ఎప్పుడైతే ఒక 3-4 రోజుల క్రితం అధ్యక్షుల గారు మంచాల కృష్ణ గారు సురేష్ అన్న గౌరవ అధ్యక్షుడు ఎర్రగడ్డ సురేష్ గారు డిస్కస్ చేసుకొని ఈసారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఖచ్చితంగా మనం ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాన్ని సక్సెస్ చేయాలి అని కేవలం 4 రోజుల కిందనే డిసైడ్ చేసుకోవడం సోదరుడు అరవింద రాయందర్కు పూర్తి బాధ్యతలు అప్పగించడం అతను మందినందరం మోటివేట్ చేసి ఇప్పటివరకు ఒక దాదాపు 40 మందిని బ్లడ్ డొనేట్ చేయడానికి వాళ్ళను మోటివేట్ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే మనం 10 గంటలు అనుకున్నాం దాదాపు 11 అవుతుంది కాబట్టి ఏదైతే రక్తదాన శిబిరం కార్యక్రమంలో సాధ్యమైన తొందరలో ప్రారంభించుకుందాం తెలియదు. కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పట్టణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Thank you.